నా పేరు బాలాచారైన. ప్రధానంగా ఎవరైనా నా వీడియోలు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని అభ్యర్థులు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ బటన్లో కనిపిస్తున్న దానిపైన క్లిక్ చేయండి. అయితే ఈ వీడియోలో ప్రధానంగా మనం చర్చించే అంశాలు ఏంటంటే, కారోబార్లు బిల్ కలెక్టర్లు ఎవరు, వారికి పిఎస్ నోటిఫికేషన్కు సంబంధమైంది, వారు కోర్టుకు ఎందుకు వెళ్ళారు అనే విషయం ఒకటి. రెండవది, ఏమైనా పోస్టులు తగ్గుతాయా వాళ్ళు కోర్టుకు వెళ్ళడంతో, నిజంగా తగ్గే వెసులుబాటు ఉందా, కోర్టు ఒకవేళ ఆర్డర్స్ ఇచ్చినా అనేది రెండవది. మూడవది, ఇప్పటివరకు బిల్ కలెక్టర్లు ఎవరైనా పిఎస్లుగా అంటే పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్స్ ఇచ్చిన గత అనుభవాలు ఉన్నాయా, లేదా కారోబార్లకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా అనేది మూడో అంశం. ఇది వాళ్ళ కారోబార్ల క్రమబద్ధీకరణకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, నిజంగా చేయాల్సిన అవసరం ఉందా, ఇలాంటి అంశాలను తీసుకొచ్చు. ఈ ఎవరైతే కారోబార్లు బిల్ కలెక్టర్లకు, అదేవిధంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఈ వివాదం అనేది ఏర్పడింది అనేది ముందుగా చర్చించే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రధానంగా ఈ వీడియో తీసుకొచ్చేటప్పుడు చాలామంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా కోర్టుకు వెళ్ళినటువంటి ఎవరైతే కారోబార్లు బిల్ కలెక్టర్లరో వాళ్ళలో వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత, వాళ్ళు ఎందుకు వెళ్ళిర్రో తెలుసుకున్న తర్వాత పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, దీంట్లో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కోర్టుకు వెళ్ళిన దాంట్లో ఒక తండ్రి ఉండడం, అదేవిధంగా కోర్టుకు వెళ్లకుండా పంచాయతీ సెక్రటరీ కోసం వెయిట్ చేస్తున్న దాంట్లో వాళ్ళ అబ్బాయి ఉండడం, ఇదొకటి గమనార్హం. ఇంకా ఇది విషయం. అయితే కారోబార్లు బిల్ కలెక్టర్లు ఎవరు, వారు పిఎస్ నోటిఫికేషన్పై కోర్టుకు ఎందుకు వెళ్ళారు అనేది ఒకసారి చర్చిద్దాం. కారోబార్లు ప్రధానంగా గ్రామ పంచాయతీలో ఉండి విధులు నిర్వర్తించే ఆ పంచాయతీ ఆఫీసుకు సంబంధించి విధులు నిర్వర్తించే వ్యక్తులు. బిల్ కలెక్టర్లు మాత్రం ట్యాక్సెస్ వసూలు చేసేవాళ్ళు. అయితే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీల్లో బిల్ కలెక్టర్లు కారోబార్లు ఇద్దరు సపరేట్గా ఉంటారు, కానీ చిన్న గ్రామ పంచాయతీలో కారోబార్లే బిల్ కలెక్టర్లుగా రెండు పనులను చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి వీళ్ళకు వేతనాలు వచ్చేసి, వేతనాలు 3,000 నుంచి 4,000 వరకు వీళ్ళకు వేతనాలు ఇస్తున్నారు. అయితే వీళ్ళ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందా, కారోబార్ల క్రమబద్ధీకరణకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేది ఒకసారి మనం చర్చిస్తే, క్రమబద్ధీకరణకు ఒక కోర్టుకు వెళ్ళినటువంటి ఎవరైతే వాళ్ళు కారోబార్లు బిల్ కలెక్టర్లో ఒక వ్యక్తిని కన్సల్ట్ కావడం జరిగింది. ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే, జీవో 212 ప్రకారం మాకు 1993 వరకు అంటే 1993 వరకే మాకు ఆల్రెడీ 5 సంవత్సరాలు పూర్తయినటువంటి కారోబార్లని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది, అప్పటికే మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉండే, అది ఇంకా కూడా జరగలేదు, ఆ జీవో మీదనే మేము ఇప్పటికీ దాని మీదనే క్రమబద్ధీకరణ కోసం కొట్లాడుతున్నాం అనేది ఒకటి. ఇంకా రెండవది, వాస్తవానికి కారోబార్లకు గతంలో ప్రభుత్వాలు, లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రస్తుత తాజా మాజీ ప్రభుత్వం కూడా వాళ్ళని మల్టీ పర్పస్ వర్కర్స్గా మార్చి 8,500 కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పడం జరిగిందట. కానీ మల్టీపర్పస్ వర్కర్స్గా మార్చే పరిస్థితుల్లో అన్ని పనులు ఈ ఎవరైతే కారోబార్లు బిల్ కలెక్టర్లు వాళ్ళే అన్ని పనులు, కారోబార్లు ప్రధానంగా అన్ని పనులు వాళ్ళే చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కొంత వాళ్ళు పారిశుద్ధ పనులు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అనే ఒక అభద్రతా భావజాలంలో ఉర్రు. సో ఇది కరెక్ట్ కాదు, మల్టీపర్పస్ వర్కర్స్గా మార్చడం అనేది తప్పుడు విధానం. ఇప్పుడు ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ ఒకవేళ భర్తీ చేస్తే మేము అన్ని పనులు వాళ్ళ కింద ఉండి మేమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మాకు జీవో 212 ప్రకారం క్రమబద్ధీకరణ చేసిన తర్వాతనే అక్కడికి క్రమబద్ధీకరణ అవుతుంది కాబట్టి 93కే, ఆ తర్వాత మాకు ఉన్నటువంటి సర్వీస్ ఆధారంగా మమ్మల్ని ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనేది వీళ్ళ వాదన. అయితే ఇంకో ప్రధాన విషయం ఏంటంటే, నిజంగా క్రమబద్ధీకరణ అయితే ఎంతమంది పంచాయతీ కార్యదర్శులు వస్తారని వాళ్ళని అడిగినప్పుడు, చాలా వరకు డిగ్రీ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నట్టు, చాలా తక్కువ మంది ఉన్నట్టు చెప్తున్నారు వాళ్ళే. మహా అయితే 50 నుంచి 100 లోపే వాళ్ళు ఎవరైనా నిజంగా క్రమబద్ధీకరణ అనంతరం పంచాయతీ సెక్రటరీ ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా వాళ్ళు కొట్లాడే అంశం ఏంటంటే, వాళ్ళ క్రమబద్ధీకరణ కోసం కొట్లాడుతున్నారు, అది ప్రధాన విషయం. క్రమబద్ధీకరణ నిజంగా 93 వరకే వాళ్ళది క్రమబద్ధీకరణ అయిపోతే, 93 వరకు వాళ్ళ క్రమబద్ధీకరణ అయిపోతే ఎవరో కొంతమందికి ప్రమోషన్స్, సర్వీస్ అనంతరం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు ఉన్నది కూడా గ్రాడ్యుయేషన్స్ 50 నుంచి 100 మంది అన్నట్టు వాళ్ళే చెప్తారు. ఇది ఒకటి. రెండవది ఏమైనా పోస్టులు తగ్గుతాయంటే, పోస్టులు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 50 నుంచి 60 100 మంది కాబట్టి ఒకవేళ తగ్గినా అవి తగ్గాలి, కానీ పెద్ద అది మార్పు అనేది కూడా కాదు. 31 జిల్లాలు ఉంది కాబట్టి జిల్లాకు 1 లేదా 2 మాత్రమే తగ్గే అవకాశం ఉంటుంది, కానీ మ్యాక్సిమం తగ్గకపోవచ్చు. ఏది అది కూడా ఏదైనా నిజంగా ప్రభుత్వ కోర్టులు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళ వాదనలో నిజమైనది ఉంది అన్నప్పుడే ఆ విధంగా ఉంటుంది, కానీ మ్యాక్సిమం తగ్గకపోవచ్చు అనేది ఆలోచన. ఇంకొకటి
ఇప్పటి వరకు బిల్ కలెక్టర్గా ఎవరైనా పిఎస్లుగా మారిన సందర్భాలు ఉన్నాయా, కారోబార్లు ఎవరైనా పిఎస్లుగా ప్రమోషన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా అంటే 1993-1994 వచ్చినటువంటి స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత సంస్థలకు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ కారోబార్ని కూడా పిఎస్లుగా ప్రమోషన్ ఇచ్చిన సందర్భాలు లేనట్టు చాలామంది అధికారులు తెలియజేయడం జరిగింది అక్కడ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే బిల్ కలెక్టర్లకు మాత్రం ప్రమోషన్స్ ఇచ్చినట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బిల్ కలెక్టర్లకు మాత్రం వాళ్ళు ప్రమోషన్స్ ఇచ్చినట్టు చెప్పడం జరుగుతుంది, కానీ కారోబార్లకు మాత్రం ఇప్పటివరకు ఏం ప్రమోషన్ ఇచ్చిన సందర్భాలు లేవని చెప్పడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే కారోబార్ బిల్ కలెక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు లాస్ట్ మంత్ 1 or 2 months బ్యాక్ ఆల్రెడీ సమ్మె కూడా చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ సమ్మెలో అప్పటికి ఉన్నటువంటి తాజీ ప్రభుత్వాధినేత వాళ్ళకు హామీ ఇచ్చినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దాన్నే కొంత స్పీడప్ చేస్తే బాగుండేది, కానీ ఈలోపే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం, దాన్ని భర్తీ చేయడం, వీళ్ళకి భర్తీ చేస్తే ఉన్నటువంటి అన్నీ వెళ్ళిపోతే క్రమబద్ధీకరణతో అయిన తర్వాత మాకు ప్రమోషన్స్ వేకెన్సీస్ లేకపోవచ్చు అనే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే మొత్తం కోర్టుకు వెళ్ళింది 5 పిటిషన్దారులు అన్నట్టు మనకు చెప్పడం జరిగింది. ఇంకోటి స్టే కోసం, స్టే ఇంకా రేపు ఉన్నట్టుంది, రేపు ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అండి పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆ బిల్ కలెక్టర్లు కారోబార్లు ఎవరైతున్నారో వాళ్ళు దాదాపుగా నిజంగా పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఏదో నోటిఫికేషన్ ఉందో వాటిలో ఉన్న పోస్టులని కానీ నోటిఫికేషన్ కానీ ఎంతవరకు ప్రభావితం చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు ప్రభావితం అయినా కానీ పోస్టుల సంఖ్య మాత్రం తగ్గే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది 100 మాత్రమే, దాదాపు వాళ్ళు చెప్పేదే 50 ఏముంటారో అన్నట్టు చెప్తారు. ఇది అండి పరిస్థితి సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కింద కామెంట్ షేర్ చేస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రధానంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరింత సమాచారం, పంచాయతీ సెక్రటరీ సంబంధించిన సమాచారాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, మెయిన్స్ ప్రిపేర్ అవుతారో ఆ అభ్యర్థులు కూడా గతంలో చేసినటువంటి షార్ట్ టిప్స్ నా వీడియోలో మీకు దొరకడం జరుగుతుంది. ఆ షార్ట్ టిప్స్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. దాదాపుగా ఇప్పటికే కొన్ని ఎక్కడైతే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎక్కడ బిట్టుబడుతుందో, ఎక్కడ బిట్టుబడదో ఆ ఓరియంటేషన్లో మాత్రమే మీకు ఆ బిట్స్ని తయారు చేయడం జరిగింది. అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, కొంత ఇంగ్లీష్ లెక్చరర్తో కూడా మన ఛానల్లో కంపల్సరీ క్వాలిఫయింగ్ మార్క్స్ పర్పస్ ఇంగ్లీష్కి ఏదైతే ఉందో అది ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. సార్ని ఆల్రెడీ కన్సల్ట్ అయినాం. దాదాపు సార్ కూడా 2-3 టైం ఇవ్వమని చెప్పిండు. సార్ వచ్చే అవకాశం ఉంది, దాదాపు మీకు ఇక్కడి నుంచి అందించే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి, ఎవరైతే ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, మెయిన్స్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతారో వాళ్ళకు సంబంధించిన ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు చదివే విధానంలో ఫస్ట్ ఒక ఈ 5 పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ 5 పాటించాల్సిన అవసరం ఉంది. 1, మీరు సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడం, 2, సరైన మెటీరియల్ని ఎంచుకోవడం. ఎంచుకున్న సరైన మెటీరియల్లో ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మీ మెటీరియల్లో ఉన్నాయా లేవా, ఆ ఎక్స్పర్ట్ వేరే ఉద్యోగానికి సంబంధించి ఆ పుస్తకాన్ని తయారు చేసి ఉండవచ్చు, ఆ ఉద్యోగానికి సంబంధించి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ మెటీరియల్లో ఉందా లేదా, ఆ సిలబస్లో ఉన్న అంశాలు ఇందులో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం. 4 వచ్చేసి ప్రీవియస్ పేపర్లను ఒడిసిపెట్టే ప్రయత్నం చేయండి. గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లు ఏమేమి ఉన్నాయో, ఎగ్జామ్ సంబంధించి ఏ ఓరియంటేషన్లో ఎగ్జామ్ కండక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది 4. ఇంకొకటి, ప్రిలిమినరీ హార్డ్ వచ్చింది కాబట్టి మెయిన్స్ అనేది కూడా హార్డ్ వస్తుందని భావించవద్దు. మెయిన్స్ అనేది ఆ విధంగా హార్డ్ ఉండదు, మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రిలిమినరీలో వడపోత పద్ధతి, మినిమం క్వాలిఫై పద్ధతి ఉంటుంది కాబట్టి ఒక స్టాండర్డ్ విధానంలో పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక యావరేజ్ విధానంలో దాదాపు కష్టపడేటువంటి అభ్యర్థులే సెలెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ యావరేజ్ విధానంలో ఉంటుంది. ఎందుకంటే గతంలో TSLPRB కండక్ట్ చేసినటువంటి గత ఎగ్జామ్స్ కూడా ఆ విధంగానే ఉండడం జరిగింది. అది ఒకటి. ఇంకొకటి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అంటూ ఎలిమినేషన్ చేసుకుంటూ స్మార్ట్ వర్క్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ వర్క్ అనేది ఎందుకంటే ఎప్పటికి కూడా హార్డ్ వర్క్ అనేది సక్సెస్ తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ స్మార్ట్ వర్క్తో కూడిన హార్డ్ వర్క్ మాత్రం కంపల్సరీ సక్సెస్ అనేది తెచ్చిపెడుతుంది. స్మార్ట్ వర్క్ చేసే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం మీకు స్మార్ట్ వర్క్ అది ప్రీవియస్ పేపర్స్ ఏమి ఉన్నాయో వాటి ఆధారంగానే, సపోజ్ జనరల్ సైన్స్ ఉంది, శగ్గం శంకర్ సార్ ప్రీవియస్ పేపర్స్, మ్యాక్సిమం ప్రీవియస్ సంబంధించి అన్నీ కూడా శగ్గం శంకర్ సార్ మార్కెట్లో ప్రీవియస్ పేపర్స్ ఉండడం జరిగింది. ఈ విధంగా మీరు మ్యాక్సిమం ప్రతిదీ జనరల్ సైన్స్ కానీ జియోగ్రఫీ కానీ ఏదైనా ప్రీవియస్ చదివిన తర్వాతనే
ఇది చదివిన తర్వాత ఒకసారి ప్రీవియస్ చదివి మళ్ళీ మీరు సబ్జెక్టు వైపు వస్తే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది తెలవడం కోసం బాగా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ముందుకెళ్ళండి, ఇంకా మరిన్ని సజెషన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది అండి మీ బాలాజీ చెరబోయినా.